హాయ్ బిగ్ బాస్ చూస్తారా? చూస్తా. ఫేవరెట్ కంటెస్టెంట్ ఎవరు? పల్లవి ప్రశాంత్. పల్లవి ప్రశాంత్ ఎందుకు ఇష్టం? ఆయన మంచి ఆడుతుండు, చిన్న ఏజ్ నుంచి వచ్చిండు, ఇన్స్టాగ్రామ్ నుంచి వచ్చిండు, మంచి సపోర్ట్ ఉంది ఆయనకు. బిగ్ బాస్ లో కూడా శివాజ్ అన్న కూడా సపోర్ట్ ఇస్తుండు, మంచి ఆడుతుండు. ఇంకా ఏంటంటే ఆయనకు పల్లవి ప్రశాంత్ తొక్కాలని చూస్తారు కొంతమంది, కానీ అది వాళ్ళే బయట వస్తారు. అది జరగని పని అంటారా? జరిగిన పని అంటారా? అది జరగదు. అది పల్లవి ప్రశాంత్ కప్పు తీసుకొని వస్తాడు బయట పక్క, ఆయన ఆడినా ఆడకపోయినా కంటిన్యూస్ మాత్రం తీసుకొస్తాడు. ఎవరైనా ఫేక్ అనిపిస్తుందా హౌస్ మేట్స్ లో? ఫేక్ అంటే ఇప్పుడు రతిక ఉంది కదా, ఆమె ఫేక్ అని కనిపిస్తుంది. ఎందుకు రతిక ఫేక్ అనిపిస్తుంది? ఫస్ట్ ఏమో లవ్ నుంచి వచ్చింది, అది లవ్ నుంచి మళ్ళీ హెల్మెట్ అయింది, హెల్మెట్ అయినప్పుడు మళ్ళీ ఓట్ వేసి అది వేసి మళ్ళీ తీసుకొచ్చింది. ఆమె కూడా ఫేక్ గేమ్ ఆడుతుంది ఏమో, ఈసారి హెల్మెట్ అయిందో స్ట్రాంగ్ అనిపిస్తుంది హౌస్ మేట్స్ లో. హౌస్ మేట్ అంటే ఇప్పుడు పల్లవి ప్రశాంత్ అంటే నాకు పల్లవి ప్రశాంత్ మీద ఉంది, కానీ శివాజీ కొంచెం హౌమి సైడ్ మంచిగా ఉంది. నిన్న నామినేషన్స్ అది చూసారు? మొన్న నామినేషన్ అది చూడలే. శోభా శెట్టి కెప్టెన్ అయింది కదా, ఎలా అనిపిస్తుంది? ఏముంది, వాళ్ళ ఫ్రెండ్ వరకు ప్రియాణిక వరకే చూస్తుంది ఆమె. రతిక ఏమో నిన్న ఆమినేట్ చేసిరు కదా, ఏంది అది ఉంది అది కదా కుర్చీల మీద కూర్చో చూడు, అది చేస్తే అది రతిక మీద నామినేషన్ చేశాను, అది అది తప్పు అనిపిస్తుంది నాకు. అంతే వాళ్ళ ఫ్రెండ్ కోసమే అది డైరెక్ట్ చెప్పేసింది బిగ్ బాస్కి, అంటే ఫేక్ అని వినిపిస్తుంది అంతే. హాయ్ హాయ్. బిగ్ బాస్ చూస్తారా? చూస్తాం. ఓకే, ఇష్టమైన కంటెస్టెంట్ ఎవరు? ఇష్టమైన కంటెస్టెంట్ ఫేవరెట్? శివాజీ. శివాజీ గారు ఇష్టం? శివాజీ గారు కొంచెం. ఒక నిమిషం ఆగండి, పల్లవి ప్రశాంత్ ఫ్యాన్స్ అంటే అందరినీ ఒకసారి మీ వైపు కెమెరా ఆన్ చేస్తాను, చెప్పండి. బిగ్ బాస్ హౌస్ లో అందరినీ మంచిగా చూసుకుంటుండు సార్, తన నెగిటివ్ సైడ్ ఏం లేదు, అసలు మొత్తం పాజిటివ్నే, అందరినీ ఈక్వల్ గా చూసుకుంటుండు, మంచి గేమే ఆడుతుండు. ఎవరు స్ట్రాంగ్ అనిపిస్తుంది హౌస్ మేట్స్? హౌస్ మేట్ ప్రశాంత్. ఆట తీరు చూస్తే ప్రశాంత్ స్ట్రాంగ్ అనిపిస్తుండు, ప్రశాంత్ అండ్ అర్జున్, అమ్మటి అర్జున్. కంటెస్టెంట్ ఎవరు? ప్రశాంత్. ప్రశాంత్ ఎందుకు ఇష్టం? గేమ్ పరంగా కానీ ఏదైనా కానీ మంచి ఆడతాడు, చేస్తాడు. ఇక అతనికి అంతగా లేదు అంటే నాలెడ్జ్ లేకపోయినా మంచిగా ఆడుతుండు కాబట్టి అతను అంటే ఇష్టం. గేమ్కి నాలెడ్జ్కి ఏమైనా ఇది ఉందంటారా కనెక్షన్? గేమ్కి నాలెడ్జ్కి అంటే అతను చదవకపోయినా ఏం చేయకపోయినా విలేజ్ నుంచి వచ్చింది కాబట్టి ఫస్ట్లో మేము కూడా అనుకున్నాం వెళ్ళిపోతాడని, తర్వాత తెలిసింది అతను ఎంత టాలెంట్. ఇక అతను ఏం చెప్తున్నాడంటే వెనక నుంచి ఎవరైనా పోనీ కానీ మనం ఒక స్ట్రాంగ్ ప్లేయరు అని చెప్తున్నాం. సరే, రతిక వచ్చింది కదా, మళ్ళీ ఏమైనా ఆడుతుందా, ఏమైనా కనిపిస్తుందా, ఏంటి? లేదు, 2 వారాల నుంచి వెళ్ళి చూస్తున్నాం కానీ అతను ఆమె దాంట్లో ఒక్క గేమ్ యాక్టివిటీస్ అనేది ఏం లేదు, జస్ట్ సింప్లిసిటీ అంతే. ఇష్టమైన కంటెస్టెంట్ ఎవరు? పల్లవి ప్రశాంత్. పల్లవి ప్రశాంత్ ఎందుకు ఇష్టం? గేమ్ మంచిగా ఆడతాడు. ఇంకా అంటే రైతు బిడ్డ. ఎవరు స్ట్రాంగ్ గా ఉన్నారు హౌస్ మేట్స్ లో? రతిక. రతిక స్ట్రాంగా? ఓకే, ఎందుకు స్ట్రాంగ్ అనిపిస్తుంది? అంటే అందరినీ నమ్మించి మోసం చేస్తున్నాము పల్లవి ప్రశాంత్. పల్లవి ప్రశాంత్ బాగా ఆడతారు గేమ్, అందుకో రతిక స్ట్రాంగ్ అనిపిస్తుందా మీకు? అవునా. ఓకే, రతిక గేమ్ ఏమైనా ఆడుతుందా? మేము గేమ్ ఆడట్లేదు. గేమ్ ఆడట్లేదు. ఈ వీక్ ఉంటుంది అనుకుంటున్నారా, హెల్మెట్ అయిపోతుంది అనుకుంటారా? ఈ వీక్ ఆమె పోతుంది అనుకున్నాం, పల్లవి ప్రశాంత్ ఉంటాడు అనుకుంటున్నాం, పల్లవి ప్రశాంత్ గెలుస్తాడు. హాయ్ హాయ్. హాయ్. ఓకే, బిగ్ బాస్ చూస్తారా? చూస్తామండి. ఎవరండి ఇష్టం? ఎవరంటే పల్లవి ప్రశాంత్. పల్లవి ప్రశాంత్ బా. పల్లవి ప్రశాంత్ ఎందుకు ఇష్టం? ఎందుకంటే రైట్ వీడియో అయింది కదా, కొంచెం రైతు బిడ్డ నుంచి రైతు బిడ్డ వేస్తాడు అట్లని తన ఇష్టం. శివాజీ అన్న కూడా ఇష్టం, ఎందుకంటే ఎంతో పెద్ద యాక్టర్ ఆయన, అట్లని కూడా ఆయన కూడా కొంచెం ఇష్టమే ఆయన కూడా, కానీ ఇద్దరు మ్యాక్స్ అట్లని. గేమ్ ఎలా ఆడుతున్నారు వాళ్ళిద్దరు? గేమ్ ప్రకారం అయితే సేమ్ ఆడుతారు కానీ ఓకే బాగా ఆడుతున్నారు. ఇక మేబీ వాళ్ళే అనుకుంటా విన్నర్స్, వాళ్ళే గెలవాలని ఉంటుంది. బిగ్ బాస్ చూస్తారా? చూస్తాం రోజు. రోజు చూస్తారు. ఓకే, ఎవరండి ఇష్టం? ఇష్టం అంటే ఫస్ట్ వచ్చేసి పల్లవి ప్రశాంత్, సెకండ్ శివాజీ, థర్డ్ యావర్. ఎందుకు వాళ్ళ ముగ్గురు అంటే ఇష్టం? ఎందుకంటే పల్లవి ప్రశాంత్ రైతు బిడ్డలా కాకుండా అందరు రైతు బిడ్డ అని అంటారు, ఆయన గేమ్ ప్లే ఎవరు చూస్తలేరు,
అంటే రైతు బిడ్డ అనే ఇన్కేస్కి వస్తురు అన్న ఆలోచనలో పడిపోయారు. కానీ ఆయన విజ్ఞ ప్రతి టాస్క్లో మన క్యూబ్లు కలపడం ప్రతి దాంట్లో ఆయన ఫస్ట్ ఇస్తుండు. అది ఒక్కటి మర్చిపోయి పల్లవి ప్రశాంత్ అంటే రైతు బిడ్డ, రైతు రైతు బిడ్డ మేము అట్లానే ఇన్కేస్కి వస్తలేము. ఆయన గేమ్ పరంగా అన్నీ ఆయన అయితే బెస్ట్ ఇస్తున్నాయని నేను అనుకుంటున్నా. శివాజీ వచ్చేసి ఆయన చేయి మంచలేదు, చేయి మంచలేకపోవడమే కాకుండా అతను ఆ బిగ్ బాస్లా సెకండ్ బిగ్ బాస్ లాగా ఉండి అంటే గేమ్ని ఇప్పుడు అందరూ ఒకటయ్యారు. శోభ, ప్రియాంక, అమర్దీప్ వీళ్ళందరూ ఒక్కటయ్యారు కాబట్టి గ్రూపిజం జరిగింది. కాబట్టి పల్లవి ప్రశాంత్కి ఎవ్వరు తోడలేడు కాబట్టి శివాజీ ఎన్కేస్కి వచ్చిండు. ఎన్కేస్కి వచ్చిండు అంటే మొత్తం ఇట్లే అట్లే ఏం సపోర్ట్ చేస్తున్నారు, మోటివేట్ చేస్తున్నారు అంటారు. నా మోటివేషన్ అంటే ఇప్పుడు అమర్దీప్కే యాక్టింగ్ స్కిల్ ఉంటుంది, శోభకు ఉంటుంది, అందరికి ఉంటుంది, పల్లవి ప్రశాంత్కు ఉండదు. అందుకని ఈయనెవరు శివాజీ ఏం చేసిండు అంటే సామాన్యుడు ఇక్కడ వచ్చిండు, వీనికి మనమే సపోర్ట్ ఇవ్వాలి అన్నట్టు ఆ థాట్ ఆయన అక్కడ కల్పించింది కాబట్టి మాకు మంచిగా అనిపించింది. అట్లని మేము శివాజీ, పల్లవి ప్రశాంత్, యావర్ వీళ్ళు మంచి అన్నట్టు మేము అనుకుంటున్నాం. యావర్ గేమ్ ఆడుతున్నాడా బాగా? ఓ యావర్ బాగా ఆడతాడట. అతని యాటిట్యూడ్ అంటే ఓపెన్గా ఏదున్నా అంటే ఒక్కడైనా ఆడతాడు, గ్రూప్తోనైనా ఆడతాడు, ఎట్టనైనా ఆడే అంటే యావర్ జబర్దస్త్ ఆడతాడు, యావర్ బాగా ఆడతాడు. ఇంకో ఒకటి ఏంటంటే అక్క అదొకటి గేమ్ ఫేక్ అనేది ఉండదు. ఎందుకంటే నేను అనుకుంటున్నా ఇప్పుడు నువ్వు గెలవాలని నీకు ఉంటుంది, నేను గెలవాలని నాకు ఉంటుంది. నువ్వు గెలవాలంటే అవాదాలు ఆడాలంటే ఆడతాం, నేను గెలవాలి అవాదాలు ఆడతాం. అంటే నేను ఏమంటున్నా అంటే ఇప్పుడు వాస్తవానికి శోభ వీళ్ళందరూ ఏం చేస్తారంటే గెలవాలి గెలవాలని కొంచెం యాటిట్యూడ్ చూపెట్టడం, అవి చూపెట్టడం వల్ల నచ్చుతలేదు అక్క అందరికి. ఓకేనా? ఫేక్ గేమ్ అనేది ఇప్పుడు నువ్వు తప్పు చేసినావు అని శోభ అడితే నా గేమ్ నేను ఆడుతున్నా అంటది, నేను తప్పు చేసినాను అంటే అయితే నాకేమనిపించలేదు. కానీ వీక్ కంటెస్టెంట్ అట్లా ఉంటారు కాక. వీక్ ఎవరు? వీక్ వచ్చేసి రతిక అక్క. రతిక బయటికి వెళ్ళింది, బయటికి వెళ్ళింది వచ్చింది. ఓకేనా? అసలు ఎట్లా ఇవ్వాలంటే ఒక్క ఆమె లాగా పోయినామే ఇద్దరు ముగ్గురు లాగా ఆమె ఆడాలి. వాస్తవానికి అసలు ఒక్క ఆమె లాగా పోయిందిగా, అసలు ఆమె లేనట్టే ఆడుతుంది. నైట్ కూడా అమర్దీప్ ఒక చాయిస్ ఇచ్చిండు ఆమెకు, చాయిస్ ఇచ్చిండు ఆమె నెక్స్ట్ గేమ్ అన్నా గెలవాలి లేకుంటే అమర్దీప్ క్యాప్టెన్ అయ్యేటోడేమో అట్లా అన్నాడు. ఛాన్స్ మిస్ అయిపోయింది అమర్దీప్. ఈసారి మిస్ అయిపోయింది. ఇప్పుడు అమర్దీప్కి ఒకవేళ ఆడ చాయిస్ ఇచ్చినా కష్టమే ఇవ్వకపోయినా కష్టమే, ఇచ్చుంటే ఇచ్చిండు అయినా క్యాప్టెన్ కాలేదు. ఒకవేళ ఇవ్వకపోయిన వీడు ఎప్పుడు ఇంతేరా బాబు అన్న థాట్ ఉంటుండే మనకి. ఎట్లా చేసినా అమర్దీప్ అదే అయిపోతుండే. బస్ చూస్తారా? చూసాం. ఇష్టమైన కంటెస్టెంట్ ఎవరు? పల్లవి ప్రశాంత్. ఎందుకు పల్లవి ప్రశాంత్ అండి ఇష్టం? రైతు బిడ్డ. రైతు బిడ్డ కాబట్టి ఇష్టం? గేమ్ ఏమైనా ఆడుతున్నారా? గేమ్ బాగానే ఆడుతుంది, మంచిగా. రతిక, రతిక మళ్ళీ వచ్చింది కదా. వేస్ట్ మేడం. ఎందుకు వేస్ట్? ఇప్పుడు ఇంతకుముందుకు వేస్ట్, ఇప్పుడు కొంచెం మారింది అనుకుంటున్నా. మాట ప్రశాంత్ అన్నని అట్లా చేయడం, గలీజ్ చేయడం, ఆమె గలీజ్ చేద్దాం అనుకుంది కానీ ఆమెనే గలీజ్ అయింది మేడం. గేమ్ ఏమైనా ఆడుతుందా ఇప్పుడు? ఏదో మేడం, కొంచెం కొంచెం. హాయ్. బిగ్ బాస్ చూస్తారా? చూస్తాం. ఓకే, ఎవరండి ఇష్టం? పల్లవి ప్రశాంత్. పల్లవి ప్రశాంత్ ఎందుకు ఇష్టం? ఒక అట్టాడుగు స్థాయి నుంచి వచ్చి అంత షోలా చేయడం అనేది మాకు చాలా మంచి అనిపిస్తుంది. టాస్కులు కూడా బాగా ఆడతాడు, ఎవరేమన్నా కానీ పట్టించుకోడు, ఆయన గేమ్ ఆయన ఆడుకుంటాడు, ఒక రైతు బిడ్డ, అది మాకు ఇష్టం అనిపిస్తుంది. ఎవరు స్ట్రాంగ్ అనిపిస్తుంది హౌస్మేట్స్లో? హౌస్మేట్లో పల్లవి ప్రశాంత్. ఎవరు ఫేక్ అనిపిస్తుంది? అమర్. ఫేక్ శోభ. అమర్ చెప్పండి. అమర్ నాకు తెలుసు. మీ ఫేవరెట్ ఎవరు? పల్లవి ప్రశాంత్. ఎందుకు పల్లవి ప్రశాంత్? స్ట్రాంగ్ కంటెస్టెంట్, అంటే ఏమున్నా ప్రతిదాన్ని ఏదాన్ని అది చేసుకోడు అనమాట. ఎక్కువ అబద్ధం మాట్లాడడం కానీ ఎక్కువ నెగిటివ్ ఆడడం. ఓకే, ఎవరు ఫేక్ అనిపిస్తుంది? ప్రియాంక, శోభా శెట్టి ఇద్దరు ఫేకు. ఎందుకంటే వాళ్ళిద్దరు ఒక కమెంట్స్ డెలిక్ అయ్యేసి అవతల ఉన్న కంటెస్టెంట్లను ఇబ్బంది పెడతారు. వాళ్ళదే రాజ్యం నాడు వాళ్ళ బిగ్ బాస్లు అని వాళ్ళు ఫేక్ చేసేస్తారు అందరినీ. వాళ్ళిద్దరు ఫేక్. ఇంకా అశ్విని ఎలా ఆడుతుంది? అశ్విని ఏమైనా కనిపిస్తుందా? అశ్విని మామూలుగా ఆడుతుందా? మీ అంత పెద్ద ఉందంటుంది బిగ్ బాస్. ఎవరు సేఫ్ గేమ్ ఆడుతున్నారు? సేఫ్ గేమ్ అనేది శివాజీ గారు కూడా బాగా ఆడుతున్నారు, ఏజ్కి పెద్ద ఆయన.
आये वी वाल वाल कोऑपरेट आड़पना आये चतक दब तलना मुंदंजल उ आये आये एज की आये आटक पर्व बड़ा।